కోసిగి మండలం పల్లిపాడు గ్రామంలో కొండపై నూతనంగా ఏర్పాటు చేసిన ఆలయంలో కోమరతి ఆంజనేయ స్వామి విగ్రహ ధ్వజస్తంభం నాగదేవత ప్రతిష్టాపన బుధవారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకులు పల్లెపాడు రామిరెడ్డి, గ్రామ సర్పంచ్ రాజేంద్ర నాయుడు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి హాజరై ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ముత్తురెడ్డి రామిరెడ్డి, సాంబయ్య, తెలుగు యువత జిల్లాధికార ప్రతినిధి జ్ఞానేష్ ముని, చిన్నారెడ్డి వేమారెడ్డి, మాజీ సర్పంచ్ చంద్ర, సుగూరు నాగేష్, ఎస్ఎస్ఎల్ జిల్లా కార్యదర్శి సాల్మన్ రాజు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.